పేదరికాన్ని చూశారు కదా కానీ ఇప్పటికీ ఇంత స్థాయికి వచ్చి ఇంత సంపాదించిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో మళ్ళీ మీరు ఉన్నదంతా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకని జాగ్రత్త తీసుకోకుండా అట్లా అప్స్ అండ్ డౌన్స్ అంటే సంపాదించినప్పుడు విపరీతంగా సంపాదిస్తారు పోగొడతం కూడా అదే స్థాయిలో అంటే చేతిలో రెండు మూడు కత్తెరలు ఉన్నట్టుగా అంటే అది మీరన్న పాయింట్ మంచి పాయింట్ అది కాకపోతే ఒకటి ఏ రోజుని కూడా ఫైనాన్షియల్గా ఇంత కావాలి ఇంత ఉంటేనే మనం బ్రతకగలుగుతాం అనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు మొదటి నుంచి కూడా నేను దానికి ఎప్పుడు ప్రాధాన్యత లేదు అలా అనుకుంటే చాలా సంపాదించి ఉండేవాడిని ఐ థింక్ యాజ్ ఏ టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులో రామారావు గారు శోభన్ బాబు టెక్నీషియన్స్లో నేను సంపాదించినంత ఎవరు సంపాదించాల ఎందుకంటే హీరోల కంటే ఎక్కువ తీసుకున్నాను ఒక హీరో పేర్లు చెప్పడం అనవసరం లక్ష రూపాయలు తీసుకుంటే నేను 3 లక్షలు తీసుకున్నాను ఆ రోజుల్లో ఒక హీరో పెద్ద హీరో 5 లక్షలు తీసుకుంటే నేను 6 తీసుకున్నాను ఇచ్చినవాడు కూడా రామానాయుడు గారే సో ఒక పెద్ద హీరోకి 5 లక్షలు ఇస్తే నాకు 6 లక్షలు ఇచ్చారు ఒక టాప్ హీరో 7 లక్షలు తీసుకుంటే 7 లక్షలు తీసుకున్నాను హిందీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నన్ను హిందీలో జ్యోతి బనే జ్వాలకి మీ రెమ్యూనరేషన్ అడిగితే నేను ఒకటి చెప్పే హయ్యెస్ట్ పెయిడ్ ఎవరు మీ హిందీ ఇండస్ట్రీలో అంటే వాళ్ళు చెప్పారు మన్మోహన్ దేశే ఆయన ఎంత తీసుకుంటున్నాడు ఎంత తీసుకున్నాడు దాని మీద 1 లక్ష రూపాయలు ఎక్కువగా ఉన్నా అలాగే తీసుకున్నాను సో కాబట్టి ఐ హావ్ టేకెన్ హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ కానీ నేను ఎప్పుడు కూడా ఈ రమ్యూ ఇంత ఇంత సంపాదన కావాలి మనకి ఇన్ని ఆస్తులు సంపాదించాలి అనే ఆలోచన ఎప్పుడు లేదు నిజంగా ఇవాళ నాకు ఉన్న ఆస్తులు ఏమన్నా ఉంటే ఉన్న ఆస్తులన్నీ కూడా మా ఆవిడ కూడబెట్టినాయే నా దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుని 50 వేలు తీసుకుని అట్లా అట్లా చేసాము కూడబెట్టిన తెలుసు ఆవిడకి దుబారా అని కాదు టోటల్గా నాకు మొదటి నుంచి కూడా సపోజ్ గవర్నమెంట్ అవార్డ్స్ ఇచ్చేది ఇచ్చిన అవార్డు ఏ రోజుని కూడా క్యాష్ అవార్డ్ నేను తీసుకోవాలి ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేసేసేవాడిని ఇప్పుడు కూడా మన ఎన్టీఆర్ అవార్డు 5 లాక్స్ ఇస్తే ఆ 5 లాక్స్ ఇంకో 5 లాక్స్ వేసి నేను మంచి పని చేస్తాన్నాను అదే చేశాను సో ఆ విధంగా ఇప్పుడు కూడా ఏ అవార్డు కానీ అలాగే గవర్నమెంట్ వచ్చేటప్పుడు వాళ్ళు టికెట్లు ఇస్తారు సంతకం పెట్టి టికెట్ను తర్వాత ఎఫ్డీసీ మీటింగ్ వస్తే కొత్త డబ్బులు ఇస్తారు అవును అవి కూడా ఏ రోజున తీసుకుంటారు సో ఈ విధంగా మొదటి నుంచి కూడా ఒక పద్ధతికి మానసికంగా నేను అలవాటు పడ్డాను జనరల్గా కారు పెట్రోల్ ఇస్తారు కారు డ్రైవర్కి బేట ఇస్తారు బాయ్కి బేట ఇస్తారు తీసుకుంటారు ఇండస్ట్రీలో హీరోలు పెద్ద పెద్ద హీరోస్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు వరకు నా ప్రొడ్యూసర్ ఎవరైనా సరే దాసరి నారాయణరావు గారి కారులో మా డైరెక్టర్ గారి కారులో పెట్రోల్ పోయించామని చెప్పే ప్రొడ్యూసర్ ఒక ఉండరు కానీ అసలు అది ఏమి న్యాయం అండి రెమ్యునరేషన్ తీసుకున్నాక ఎవరి కారులో వాళ్ళు రావాలి కదా బాయ్కి వాళ్ళ అసిస్టెంట్లకి కూడా నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుంటే అది వాళ్ళ సంస్కరణ బట్టి ఉంటుంది అట్లా ఎవరో ఒకళ్ళు ఇద్దరో తీసుకునే వాళ్ళు ఉన్నారేమో తప్పితే చాలా వరకు తీసుకున్న వాళ్ళే ఉంటారు మీరన్నట్టుగా నేను పోగొట్టుకున్న సమయాల్లో చాలా ఎక్కువ పోగొట్టుకున్నాను బట్ నాకు ఓ కంటెంప్ట్ ఉంది ఓ తృప్తి ఉంది అంటే మనం ఏమీ లేకుండా జీవితాన్ని గడిపిన వాళ్ళం సో ఉన్నది మన కంఫర్టబుల్గా ఉంటుంది మన పిల్లలు రోడ్డు మీద మాత్రం పడరు అంతవరకు గ్యారంటీ కాబట్టి ఇక అంతకు మించి ఉండి మనిషి ఎవడో కట్టుకుపోయింది లేదు మన కళ్ళ ముందు చూసిన వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని 100 కోట్లు సంపాదించిన వాళ్ళు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు పోయేటప్పుడు ఎలా ఉన్నారు పోయిన తర్వాత వాళ్ళ ఆస్తులు ఏ రకంగా పిల్లలు చిన్నాభిన్నం చేసుకుని కోట్లకు వెళ్ళారనేది కళ్ళ ముందు మనం చూసిన వాళ్ళు కాబట్టి మనం ఉన్నంత కాలం రాజాలే బతుకుదాం ఎవరిని దేహి అనకుండా వీలున్నంత వరకు మన చేతులతో చేయగలిగింది చేద్దాం ఇది నా పాలసీ ఇండస్ట్రీలో అసలు దాసరి అంటే ఒక టెర్రర్ ఎందుకు వచ్చింది అట్లా అసలు అట్లా ఎట్లా గ్రిప్ తీసుకోగలిగారు అంటే వచ్చేవాళ్ళుగా చెప్పాలంటే అందరూ భయపడతారు అంటే నేను ఎవరిని భయపెట్టాలని కాదు భయపెట్టేటట్టుగా కూడా నేను ఎప్పుడూ ఉండను కాకపోతే ఒకటి 100% నేను చెప్పగలను ఒక మాట మీద నిలబడతాను ఒక నిజాయితీగా ఉంటాననేది ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమాల గురించి పోరాటం చేశాను అనుకోండి చిన్న సినిమాకి ఇది కావాలంటే పెద్దవాళ్ళకి జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి బట్ అలాగని పెద్ద సినిమాలు నేను తీసిన పెద్ద సినిమాలు ఎవరూ తీయలేదు సో అందువల్ల ఇక్కడ పెద్ద చిన్న తారతమ్యం అని కాదు అట్లాగే కొంతమందికి నేను చెప్తా ఇదో ఈ పలానా దానివల్ల నష్టం జరుగుద్ది అని దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డర్స్కో లేకపోతే హీరోస్కో లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్లకో కొంత ఇబ్బంది కలుగుతుంది కానీ వాళ్ళు కూడా నారాయణరావు గారు చెప్పే దాంట్లో కొంత నిజాయితీ ఉందని అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఎదురు చెప్పలేరు బట్ నాకు టోటల్గా ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుసు ప్రతి ఒక్కళ్ళ చరిత్ర నాకు తెలుసు
ఇవాళ మేము దేశాన్ని ఉద్ధరించడం కోసం వచ్చాము, లేకపోతే అసలు మేము హైదరాబాద్ని డెవలప్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చాము అని ఏ ఒక్కడు చెప్పినా అతను ఎందుకు వచ్చాడో హైదరాబాద్ నాకు తెలుసు. పచ్చిభూత్ అంటారు అది. ఎందుకు స్టూడియో కట్టాడో నాకు తెలుసు. ఎందుకు మెడ్రాస్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు. సో కాబట్టి వాళ్ళ చరిత్రలన్నీ ఒక్కొక్క చరిత్ర నాకు తెలుసు. వాళ్ళ పొరపాటుని మేము చాలా గొప్ప వాళ్ళం అని చెప్తే నేను నోరు ఇప్పాల్సి వస్తుంది. అందుగురించి నేను మాట్లాడే దాంట్లో నిజం ఉందని తెలుసు వాళ్ళకి. నేను ఎవరిని అఫెండ్ చేయడం కోసం ఎప్పుడూ మాట్లాడను. నేను జనరలైజ్ చేసి మాట్లాడతాను తప్పితే ఒక్కరి గురించి కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఓకే, మాట్లాడను కూడా. బట్ పాలసీ విషయంలో, ఇష్యూ విషయంలో మాట్లాడతాను, ఇండస్ట్రీ బాగు కోసం మాట్లాడతాను.